కేంద్ర ప్రభుత్వ విధానాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలని ఓయూ జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ అన్నారు. కరీంనగర్లో ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉన్నత విద్య, ఉద్యోగాల భర్తీ అంశంపై చర్చించారు. శాతవాహన యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ చైతన్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి శాతవాహన జేఏసీ, ఉస్మానియా జేఏసీ, తెలంగాణ జేఏసీ నేతలు హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యా విధానాలపై ప్రధానంగా చర్చించామని మందల భాస్కర్ తెలిపారు. ప్రైవేటు శక్తులకు దారదత్వం చేస్తూ ప్రభుత్వ సంస్థలు అమ్ముకునే తీరు తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని కోరారు. దక్షిణ భారతదేశం మీద, దక్షిణాది రాష్ట్రాల మీద కేంద్ర పెత్తనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కృష్ణా గోదావరి నదులపైన బీజేపీ ఆధిపత్యాన్ని మొత్తం కూడా ఈ యొక్క నదుల అనుసంధానం పేరిట ఇక్కడ ఉండేటువంటి మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలపైన వాళ్ళు ఆధిపత్యం వహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కృష్ణా గోదావరి అనేటువంటి ప్రాజెక్టులను తమ కబందాసల్లో పెట్టుకొని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. దీన్ని కూడా విద్యార్థి శక్తి, మా ఉద్యమకారులందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో లేకుండా చేయడానికి కూడా సిద్ధపడడానికి మేమందరం ఉన్నామని చెప్పేసి అని మేము ఆ యొక్క పార్టీకి డిమాండ్ చేస్తూ